అసలు ఎయిర్పోర్ట్లో ఎంతమంది తెలుసా పిచ్చెక్కు ఒక్కడికి కూడా కామన్ సెన్స్ లేదు ఒక్కడి కూడా కామన్ సెన్స్ లేదు ఒకరి మీద ఒకరి మీద ఒకరి మీద పడుతుంది ఒక్కడి కలల్లో కరోనా భయం అన్నది లేదు తెలుసా అమ్మా అమ్మా ప్లీజ్ కొంచెం దూరంగా ఉండు త్రీ హండ్రెడ్ పీపుల్ మధ్యలో నుండి వచ్చిన తెలుసా లెట్స్ మెయింటైన్ సోషల్ డిస్టెన్సింగ్ మరి ఎట్లా పోనీ క్వారంటైన్ అవ్వలే ఇంకొక రూమ్ లో నేను చూసుకుంటానికి ఫోర్టీన్ డేస్ అంటే కష్టం అమ్మా ఎట్లా చెప్పు లైఫ్ ఇంపార్టెంట్ కెన్ మేనేజ్ అబ్బా అస్సలు నిద్రపట్టలేదు తెలుసా మొత్తం నువ్వు బుజ్జోడే గుర్తొస్తున్నారు చాలా మిస్ అవుతున్నాను మీరెలా మంచి పడుకున్నారా వేస్తుంది నిన్న బాగా హెవీగా ఉండే బయటికి వెళ్ళొచ్చా కదా ఇడ్లీ చేసి పెడతావా చట్నీ ఎక్కువ సాంబార్ తక్కువ కుదిరితే వడ కూడా ఓకేనా ఇబ్బంది పెడుతున్నానా ఏముంది ఇడ్లీ క్షణాల్లో అయిపోద్ది కూర్చున్న వరకేమో ఫుల్ క్రేవింగ్స్ వస్తున్నాయి బా బిర్యానీ తినాలని ఉంది బిర్యానీ చేసుకుందామా అదే బిర్యానీ చేసి పెడతావా అంటున్నాను వద్దులే కష్టమైద్దేమో బగారా విత్ సింపుల్గా బగారా విత్ ఆలు చేసి ఓకేనా ఇబ్బంది పెడుతున్నానా ఏముంది బగారానా పిచ్చర్ అయిట్ ఇన్స్టా పోట్లో పది నిమిషాల్లో అయిపోద్ది వర్షం పడుతుంది అదే మన ఇద్దరం ఉంటే మంచిగా మిరపకాయ బజ్జీ చేసుకుని ఎంజాయ్ చేసేటోళ్ళు ఈ రూమ్ క్వారెంటైన్లో మిస్ అన్నీ మిప్కాయ బజ్జి చేసిస్తావా ఇబ్బంది పెడుతున్నా మిరపకాయ బజ్జీ బాగా గుర్తు చేసావు నాకు పులావ్ ఓకే రైల్ హెవీగా ఉంది కూడా తీసుకురావా కమ్యూనిటీ వాళ్ళ నుండి ఈమెయిల్ వచ్చింది లాన్ మూవ్ చేయకుంటే ఫైన్ వేస్తారంట నేను వెళ్ళి చేస్తా ఓకేనా నాకేమి ఇబ్బంది పర్లేదు క్వారంటైన్ క్వారంటైన్ అంతే నువ్వు జస్ట్ రిలాక్స్ అవ్వు నేను వెళ్ళి చేసేస్తా నువ్వు కాస్త సన్నబడితేనే నేను తట్టుకోలేను కష్టపడితే నేను తట్టుకోగలను జీ అందులో ఏముంది పిచ్చర్ చేసేస్తాను సరే ఇబ్బంది పెడుతున్నానా పాపం బాగా కష్టపడ్డావా హెల్ప్ చేయలేకపోతున్నాను సారీ నాన్న సరే నువ్వు వెళ్ళి పడుకో నాకు ఎలాగో నిద్ర రావట్లేదు మీరిద్దరే గుర్తొస్తుంటారు కానీ తప్పదు కదా పడుకోవాలి బాయ్ గుడ్ నైట్ హలో ఫ్రెండ్స్ నేను వీడి అంతరాత్మని వీడు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తుంటే ఇన్ని రోజులు నేను వీడితో ప్రయాణం చేసిన నాకే చాలా డౌట్గా ఉంది ఎవ్రీడే నైట్ వీడు ఏదో చేస్తున్నాడు అని నాకు డౌట్ అందుకే ఈరోజు కాపు కాసి వీడిని ఫాలో అవుదామని డిసైడ్ అయ్యా మీరు నాతో ఫాలో అవ్వండి అదిగో చప్పుడు అవుతుంది వస్తున్నట్టున్నాడు గుడ్ల గూపలెక్క ఎట్లా చూస్తుండో చూడండి పదండి పదండి ఏదో ఉంది వీడి దగ్గర మ్యాటర్ లేస్తారు ఎవరన్న జాగ్రత్త పూచి ముండా వీళ్ళు వెళ్ళాడిపోతున్నావా నేను నేను తాగట్లేదని ఏం చేయండి చెప్పు ఆవిడ ఒప్పుకోవట్లేదు అందుకే దానికి ఫుల్గా పనులు చెప్పి పడుకోబెట్టిన మన పని కానివ్వచ్చు నేను చూస్తేనే కోరుకున్న ఏటి ఈ నీ కోరుకున్న రే కిమి ఎప్పట్రా ఎమట్రా నన్న పేరు పెట్టి పిలుస్తా నేను నీ అంతరాత్మని ఏంటి జంతర్మంతరా ఓ అందరాత్మనా అందరాత్మ కాదు అంతరాత్మ ఉండే ఆత్మని అందరాత్మ అంటారు అంతరాత్మ ఎందుకంటారు నీకు సరిగ్గా రాదనుకుంటా అయినా నీ లాంగ్వేజ్ అని మరీ ఇంత సొఫిస్టికేటెడ్గా ఉంది నా లెక్క గరగరకు కట్కట్ట లెక్కలేదేంది ఈ భాషలు వచ్చు అబ్బో మనకి ఈ టాలెంట్ కూడా ఉందా ఇంతకేంది మ్యాటర్ చెప్పు వేస్తావు చిచ్చి నాకేమొద్దు మీ ఆవిని ఇలా మోసం చేయడం తప్పు కదా పెళ్ళైందా పిల్లలు ఉన్నారా అది ముచ్చట అందుకు నేను చేసేది ఏందో నీకు అర్థమవుతలేదు ఎంతైనా నువ్వు చేసేది తప్పు ఒప్పుకో నీకు అయితే తెలుస్తుందిలే అప్పు తప్పే ఏం చెప్పాను స్వామి పొద్దున్న పొద్దున్న లేస్తాను ఒక ఊపుతో స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు బుడ్డు ఒడుపు ఊపుతో స్టార్ట్ అవుతుంది ఇక నాకు అష్టాలు ఏం చెప్పుకోవాలి అట్లా ఇట్లా ఈ మీటింగ్ చూ పాలు అట్టు అటు ఇటు ఏమైనా మంచి ఫుడ్ ఐటమ్ తిందామంటే టైం మా మామినే ఏమంటే వేస్తలేదు అందుకే కరోనాని ఇట్లా వాడుకున్నా స్టఫింగ్ కోసం చూస్తున్నావా అది కాదు స్టఫింగ్ కాదు ఇక్కడ ఒక క్యాప్షన్ రావాలి టైంకి రాలేదు ఏందని చూస్తున్నాను క్యాప్షన్ అయ్యి అదిగో అది మద్యపానం ఆరోగ్యానికి హానికరం డ్రింకింగ్ ఈస్ ఇంజురీస్ టు హెల్త్ ఇది అనుకో రేపు సెన్సార్ ఇష్యూస్ వస్తాయి ఇప్పుడు దా గజ్జల సప్పుడు వస్తుంది అండి నువ్వు గజ్జల సప్పుడు కూడా వేస్తావా ఓ నేను చంద్రముఖి సినిమా చూసిన దాని ఎఫెక్ట్ అనుకుంటుంది చంద్రముఖి కాదు మీ ఆరోగ్య స్వర్ణముఖి నువ్వేంటి ఇప్పుడు లేచి వచ్చిన నాకు రూమ్ నుంటే మెంట లేకపోతుందని ఫ్రెష్ ఎయిర్ కోసం ఇట్లా వచ్చిన ఇది ఫ్రెష్ ఎయిర్ అంటే ఇది పెద్ద లివింగ్ రూమ్ కదా సో కొంచెం ఎయిర్ అది బాగా సర్క్యులేట్ అవుతుందని కవర్ చేసావు కానీ బేబీ మానిటర్ ఉందని మర్చిపోయావు అరే అంతరాత్మగా ఇలాంటివి ఏం చెప్పవంటారా అయినా బేబీ మానిటర్స్ బేబీస్ని కదా మాంటర్ చేయాలి ఫాదర్లను కూడా మాంటర్ చేస్తాయా సో ఎయిర్పోర్ట్లో త్రీ హండ్రెడ్ మెంబర్స్ నేను ముగ్గురనే చెప్పా అంటే సున్నాకి వాల్యూ ఉండదు కదా మూడు సున్నా సున్నా మూడు వందలని చెప్పుంటాను కానీ నేను నేను మూడే అన్నాను అంటే మూడు అంటే మూడు వందలే రెండు ఒకటే అట్లా ఒక్కొక్క మెట్టు దిగిరాకే నాకు గుండెలో రైలు పరిగెడుతున్నాయి మన నత్తి కూడా వస్తుంది వదిలే రాదే ఏం మాట్లాడవి ఏంది వెళ్ళిపోతామంది కావాలంటే క్వారంటే వదిలిపెడతా నేను ఏం చూసుకుంటుంది రేపు మర్చిపోద్దులే ఆకలి అవుతుంది ఇదేమో ఫుడ్ వేస్తలే నేను ఎదురుతా మనసులో పెట్టుకున్నా అదికో ఫుడ్ వచ్చినట్టుంది లెట్టుకో ఆకలి ఇదేంది అమ్మ ఏంది స్వీటా టర్మరిక్ పౌడర్ ఎందుకు గుడ్ ఇది తింటే కరోనా నేనే చచ్చిపోతా అయినా ఎందుకులే నైట్ జరిగిన దానికి మనం ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా బెటర్ ఓకే ఓకే బాయ్ వెరీ నైస్ వెరీ డెలిషియస్ మంచి పరిస్థితి ఏందో ఏదో సూపర్ అమ్మా నా సైజుకి ఈ మాత్రం తాగుకుంటే గలీజ్గా ఉంటుంది బ్రెయిన్ సూపా ప్లెయిన్ సూప్ ప్లెయిన్ సూపా అదే స్టీమ్ వాటర్ అలా పెట్టుకుంటే ముక్కు మీద కరోనా చచ్చిపోతాయి ముక్కు మీద కరోనా చచ్చిపోద్దా ఇది తాగుతా నేనేమైపోతున్నా అని ఆలోచన నీకు దిమాగ్ గిట్టు ఉందా లేదా స్నాక్ ఐటమ్ అని వచ్చిందా టూ కాజూస్ టూ ఆల్మండ్స్ టూ వాల్నట్స్ ఇది సరిగ్గా సైడ్ డెఫినేషన్ కూడా క్వాలిఫై అవదే ఎందుకు ఇది గుడ్ ఫర్ ఇమ్యూన్ సిస్టమ్ అమ్మా నీకు దండం పెడతానే ప్లీజే వదిలే రాదే ఏదో తమాషాకి క్వారంటైన్ అనుకున్నాను సంపేస్తున్నావు కదా ఇలా ఫుడ్ పెట్టి ప్లీజే నాకు క్వారంటైన్ లేదు ఏం లేదు నువ్వు చెప్పినట్టు ఇంట నేను చెప్పింది ఉంటావా ఎటు వెళ్తున్నట్టు అట్లా పక్కింటి పుల్లమ్మ వచ్చి చెప్తాను కాసేపు ఎందుకైనా నేను క్వారంటైన్ అవుతా వీడియో ఈ వీడియో చేసిన మీకు స్పెషల్గా చెప్పలేదు మీకు ఆల్రెడీ అర్థమై ఉంటది కదా దేశాన్ని మోసం చేసిన పెళ్ళాన్ని మోసం చేసినా దిక్కు మళ్ళీ జిందకి మళ్ళీ మీ ఇష్టం ఎనీవేస్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కింద కమెంట్ నచ్చకుంటే ఒక డిస్ లైక్ అండ్ వెల్ లాస్ట్ మీ ఫీడ్బ్యాక్ కమెంట్లో లో ఇవ్వండి అట్లీస్ట్ ఈ వీడియోకి నేను ఫిఫ్టీ ల్యాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అఫ్ కోర్స్ మీకు నచ్చకున్న డిస్లైక్ కూడా ఇవ్వండి మంచి మంచి టిప్స్ అండ్ టెక్నిక్స్ మీ ఆడికి దొరకకుండా కావాలి అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి షేర్ చేయండి సరేనా స్టే హోమ్ స్టే సేఫ్ బాయ్